వైసీపీకి ఏపీలో బలం లేదని పని అయిపోయిందని ఒకవైపు చెప్పే చంద్రబాబుకి వైసీపీ పట్టు గుట్టు అన్నీ బాగా తెలుసు. అంతేకాదు అక్కడ గతంలో టీడీపీ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవని కూడా ఇంకా బాగా తెలుసు. దాంతో ఆ వైపు నుంచి నరుక్కు వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా అన్నదే బాబు మాస్టర్ ప్లాన్. బాబు వై నాట్ అని బయటకు అన్నారు, కానీ వీలుంటే వైసీపీకి కంచుకోటల్లో సైకిల్ జోరు చేయించాలన్నదే ఆయన మార్క్ పట్టుదల. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట అని చెబుతారు. అక్కడ 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వాటిలో కూడా టీడీపీ గెలవని సీట్లు దశాబ్దాలుగా చాలానే ఉన్నాయని చెప్పాలి. అందులో ఎక్కువగా ఎస్టీ సీట్లు ఉన్నాయి. ఇక మరికొన్ని నాన్ రిజర్వ్డ్ సీట్లు సైతం గత 2-3 ఎన్నికల నుంచి టీడీపీ గెలవడం లేదు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ అక్కడ హవా చూపిస్తున్నాయి. దాంతో వైసీపీ పట్టుని సడలించేందుకు చంద్రబాబు ఆయన నియోజకవర్గాలలో పర్యటించడం ద్వారా ఫ్యాన్ పార్టీని వీక్ చేయాలని చూస్తున్నారు. వైసీపీ కంచుకోటలపై చంద్రబాబు సమర భేరి. లెట్స్ వాచ్ దిస్ R24 స్పెషల్. ఈ నెల 10న చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో టూర్ చేయనున్నారు. ఆయన పాతపట్నంలో రోడ్ షోతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. పాతపట్నం సీట్లో 2004 తర్వాత టీడీపీ గెలిచింది లేదు. 2009లో శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014-2019లలో వైసీపీ గెలిచింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి ఉన్నారు. ఆమె పట్ల జనంలో వ్యతిరేకత ఉంది. ఆమె నాన్ లోకల్ అని ఒక విమర్శ ఉంది. పైగా ఆమె ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ పార్టీని ప్రజలను గాలికి వదిలేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక వైసీపీ పట్ల జనంలో అభిమానం ఉంది, కానీ సరైన క్యాండిడేట్ అయితే ఆ పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు లేరు. దాంతో ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి చంద్రబాబు పాతపట్నంలో కొత్త ప్లాన్తో వస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు తన టూర్లో భాగంగా పార్వతీపురంలో పర్యటించనున్నారు. ఇక్కడ కూడా అలాగే టీడీపీకి ఉంది. ఇక్కడ 1994 నుంచి తెలుగుదేశం గెలిచింది లేదు. అంటే 25 ఏళ్లుగా సైకిల్ బోని కొట్టలేదు అన్న మాట. 3 సార్లు కాంగ్రెస్ గెలిస్తే 2 సార్లు వైసీపీ గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా పుష్ప శ్రీవాణి ఉన్నారు. ఆమె జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రోజుకి వైసీపీకే బలం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ టీడీపీకి సరైన క్యాండిడేట్ లేరు. దాంతో పాటు క్యాడర్ కూడా చెల్లా చెదురైంది. 2024లో సైతం వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పార్వతీపురంలో రోడ్ షో బహిరంగ సభకు రెడీ అవ్వడం విశేషం. జనాల్లో మార్పు ఖచ్చితంగా ఈసారి వస్తుందని, దాంతో సైకిల్ పార్టీకి కొత్త వైభవం తీసుకొని రావాలన్నదే బాబు ఆలోచనగా చెబుతున్నారు. ఉత్తరాంధ్ర టూర్ లో 2వ విడతలో భాగంగా ఈ నెల 17న విశాఖ జిల్లా పెందుర్తితో పాటు విజయనగరం జిల్లా ఏస్కోటలో బాబు రోడ్ షోలు బహిరంగ సభలు ఉంటాయని అంటున్నారు. పెందుర్తి ఒకసారి టీడీపీ గెలిస్తే మరోసారి అపోజిషన్ గెలుస్తుంది. అలా దోబుచులాడుతున్న పెందుర్తిలో ఈసారి పాగా వేయాలన్న ఉద్దేశంతోనే బాబు ఇక్కడకు వస్తున్నారు. ఏస్కోట టీడీపీకి ఒకనాడు కంచుకోట, ఇప్పుడైతే కాదు. దాంతో అక్కడ కూడా పార్టీని సెట్ చేయడానికి, వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలం చేసుకోవడానికే బాబు వస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే బాబు తెలుగుదేశం గెలవని సీట్ల మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. వాటిలో కొన్ని గెలుచుకున్నా అదనపు బలం అవుతుందన్నదే ఆయన మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. చూడాలి మరి బాబు ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.